డి3 న్యూస్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి డి3 న్యూస్ యాజమాన్యం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ డి3 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్కి సహకరించిన మరియు ఆవిష్కరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను నా పేరు డాక్టర్ జీవి సోమియాలు, ఆశా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. ఇవాళ ఇక్కడ డి3 న్యూస్ సామాన్యుడి ధైర్యం అంటే కామన్ మ్యాన్స్ ఏమంటారు దీన్ని, ధైర్యం ఏమంటారు మీరు, కరేజ్, కామన్ మ్యాన్స్ కరేజ్ అంటే ఏంటవుతుందంటే మీరు సామాన్యుడి ప్రతివాడు కూడా ధైర్యంగా మనకి డి3 ఛానల్కి మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా పబ్లిక్ నుంచి గవర్నమెంట్కి లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మన ఎమ్మెల్యే గారికైనా మన మేయర్ గారికైనా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలంటే దీనికోసం ఏంటంటే డి3 న్యూస్ అప్రోచ్ అయితే డైరెక్ట్గా మనకి ఈ న్యూస్ ఛానల్ ఇచ్చి సమస్యను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. 4 ఇయర్స్ అయిందండి ఇది ఎస్టాబ్లిష్ చేసి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా బాగా చేస్తున్నారు మన దాదు ఉన్నాయని. కంగ్రాచులేషన్స్ టు దాదు అండ్ హిస్ టీమ్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నిన్న రిపబ్లిక్ డే అయింది, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నా పేరు మాలవిక. డి3 అనే న్యూస్ ఛానల్ ఇదొక ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద పబ్లిక్ టు యూటిలైజ్ దేర్ అపీలింగ్స్. సో ఏదన్నా చిన్న సమస్య ఉన్నా కూడా మీరు అందులో అపీల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా గవర్నమెంట్కి కానీ ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో. సో నాకు తెలిసి డైరెక్ట్గా ఇది మంచి సర్వీస్ అందజేస్తున్నారు డి3 వాళ్ళు. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ అపీల్ టు ఎనీథింగ్. అండ్ ఇది 4 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇది మనకి చాలా కంప్లైంట్స్ కానీ చాలా చాలా మటుకు సాల్వ్ కూడా అయ్యాయి. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ అపీల్ టు ద గవర్నమెంట్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.